నరేంద్ర మోడీ స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి? మోడీకి ఓటర్లు ఎక్కడ మార్కులు వేస్తున్నారు, ఎక్కడ మార్కులు వేయడం లేదు? ఇది చాలా ఆసక్తికరమైన క్వశ్చన్ అవుతుంది. ప్రతిపక్షాల వ్యూహాలకు కూడా ఇది కీలకమవుతుంది. ఇటీవల ఎన్డీటీవీ సిఎస్డిఎస్ సర్వే వచ్చింది, దానిపై నేను చాలా వివరంగా మాట్లాడాను. తాజాగా మహారాష్ట్రలో సకల్ గ్రూప్ అనే ప్రఖ్యాత మరాఠీ మీడియా గ్రూప్ సర్వే జరిపారు. అఫ్కోర్స్ ఎన్డీటీవీ సిఎస్డిఎస్ సర్వేమో దేశవ్యాప్త సర్వే, సకల్ గ్రూప్ సర్వే మహారాష్ట్రకు మాత్రమే పరిమితమైన సర్వే. కానీ ఓవరాల్గా మోడీ క్వశ్చన్, మోడీ ఫ్యాక్టర్ అర్థం చేసుకోవటానికి ఈ రెండు సర్వేలను కలిపి మనం చూసినప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక 2024 వరకు సీజన్ సర్వేలు, ఈ సర్వేల్లో కొంత లోపాలు ఉండొచ్చు కానీ బట్ ఖచ్చితంగా ద మూడ్ ఆఫ్ ద ఇండియన్ ఓటర్ అర్థం కావటానికి, పొలిటికల్ క్లైమేట్ను ఎనలైజ్ చేయడానికి ఈ సర్వేలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. ఆ మేరకు సర్వేల ప్రయోజనం మాత్రం ఉంటుంది. సో ఈ సర్వేలలో సకల్ గ్రూప్ సర్వే కానీ ఎన్డీటీవీ సిఎస్డిఎస్ సర్వే కానీ ఈ రెండింటిని కలిపితే మనకు అర్థమవుతున్న అంశం ఏంటంటే మోడీ బలం ఎక్కడ, బలహీనత ఎక్కడ అర్థమవుతుంది. మోడీ బలం ఎమోటివ్షియస్. ఇప్పుడు సకల్ గ్రూప్ సర్వేలో ప్రజలు మోడీకి ఎక్కడ ఓటేశారు అంటే దేశ ప్రతిష్టను ప్రపంచంలో పెంచడము, జాతీయత నేషనలిజం విషయంలో మోడీకి బ్రహ్మాండంగా మార్కులేశారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్, దీనికి బ్రహ్మాండంగా ఓట్లేశారు. రామ మందిర నిర్మాణం బ్రహ్మాండంగా ఓట్లేశారు. అంటే భావోద్వేగపరమైన అంశాలపైన మోడీకి మార్కులు బ్రహ్మాండంగా వస్తున్నాయి, అందులో అనుమానమేం లేదు. మీకు ఈవెన్ ఎన్డీటీవీ సిఎస్ఎస్ సర్వేలో కూడా ఇది అదనంగా తేలిన అంశం ఏంటంటే ఎమోషనల్ ఇష్యూ పైన ప్రజలు మోడీని మెచ్చుకుంటున్నారు, మోడీకి బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే మోడీ పర్సనల్ ఇమేజ్ కూడా దానివల్ల డెవలప్ అయింది, మోడీ పర్సానా అంటారు. మీకు ఉదాహరణకు సిఎస్డిఎస్ ఎన్డీటీవీ సర్వేలో నియర్లీ 51% మోడీ ఉపన్యాస తీరుకు మేము ఫిదా అవుతున్నాం, మోడీ కరిష్మా, మోడీకున్న జనాకర్షణ, మోడీ వ్యక్తిత్వాన్ని చూసి మేము అట్రాక్ట్ అవుతున్నామని 51% చెప్పారు. మామూలు విషయం కాదు. కానీ ఎక్కడ మరి బలహీనత ఉంది అంటే ఎమోషనల్ ఇష్యూస్ విషయంలో, మోడీ పర్సనాలిటీ విషయంలో ప్రజలు మోడీకి మార్కులు వేస్తున్నారు. కానీ ఎక్కడ మార్కులు వేయడం లేదంటే మోడీ విధానాలపైన, ఆర్థికపరమైన అంశాలపైన మార్కులు వేయడం లేదు. ఈవెన్ ఎన్డీటీవీ సిఎస్డిఎస్ సర్వేలో తేలింది హార్డ్లీ 10% కూడా మోడీని పాలసీస్ విషయంలో అనుకూలంగా చెప్పలే. సో డెవలప్మెంట్ విషయంలో 20%, పాలసీస్ విషయంలో 10% మాత్రమే మోడీని మెచ్చుకున్నారు. అంటే చాలా క్లియర్గా మోడీ ప్రభుత్వ పనితీరును ప్రజలేమి లైక్ చేయడం లేదు, ముఖ్యంగా ఎకనామిక్ ఇష్యూస్ పైన పనితీరును లైక్ చేయడం లేదు, ఎమోషనల్ ఇష్యూస్ పైన మోడీ పనితీరును లైక్ చేస్తున్నారు. అందువల్ల ఎకనామిక్ ఇష్యూస్ మీకు ఈ సకల్ గ్రూప్ సర్వేలో కూడా బయటపడ్డది, 70% ఆఫ్ ద ఓటర్స్ ఆర్థికపరమైన అంశాలలో మోడీ ఫెయిల్ అయ్యాడు అనేది తమ భావాన్ని వ్యక్తం చేశారు. మామూలు విషయం కాదు, 70% ఇస్ ఎ వెరీ బిగ్ నెంబర్. అందులో మీకు ఉదాహరణకు 18% ప్రైస్ రైజ్, చాలా పెద్ద ఇష్యూగా, ప్రైస్ రైజ్ 18% కాదు, ప్రైస్ రైజ్, అన్ఎంప్లాయ్మెంట్, ఫ్యూయల్ ప్రైసెస్ వీటి ఒక ప్రధానమైన సమస్యగా ముందు చెప్పారు. అంటే ఇలా అన్ని కలిపితే 70% ప్రజలు ఆర్థికపరమైన అంశాలలో మోడీకి మార్కులు వేలే, ఎకనామిక్ ఇష్యూలు. అందుకే మీకు మోడీ ఇమేజ్ కాస్త గతంతో పోలిస్తే తగ్గుతోందనేది కూడా ఇండికేషన్. బట్ స్టిల్ మోడీ ద మోస్ట్ పాపులర్ లీడర్. ఇప్పుడు సిఎస్డిఎస్ ఎన్డీటీవీ సర్వేలో 43% ప్రజలు ఇప్పటికీ మోడీ పట్ల సానుకూలంగా స్పందించారు. ఈ సకల్ గ్రూప్ సర్వేలో కూడా 42% ప్రజలు మళ్ళీ మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలి అన్నారు. దాదాపు ఆల్మోస్ట్ సిఎస్డిఎస్ ఎన్డీటీవీ సర్వే చెప్పినట్లే 41.5% ప్రజలు వద్దన్నారు. అంటే ఒక రకంగా మహారాష్ట్ర మోడీ విషయంలో వర్టికల్గా డివైడ్ అయింది. అందువల్ల ట్రెండ్ చూస్తుంటే బీజేపీకి బలంగా ఉన్న రాష్ట్రాలు, ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న రాష్ట్రాలు, మావోద్వేగపరమైన అంశాలు డామినేట్ చేస్తున్న రాష్ట్రాల్లో మోడీ ఇమేజ్ చెక్కు చెదరకుండా ఉంటే ఉండవచ్చు, అది కూడా మనకు సర్వేలో తేలుతుంది, ఫ్యూచర్ సర్వేలో. కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం మోడీ ఇమేజ్ గణనీయంగా దెబ్బతింటుంది. సో దేశవ్యాప్తంగా 43% ఉండొచ్చు కానీ మీకు క్లియర్ గా దెబ్బతింటుంది ఎకనామిక్ ఇష్యూస్. దీని నుంచి అపోజిషన్ కు స్ట్రాటజీ ఏంటి? మోడీని వ్యక్తిగతంగా అటాక్ చేసి మోడీని గద్దదించడం అనే ఎజెండా మాత్రమే పెట్టుకుంటే ప్రతిపక్షం ఘోరంగా దెబ్బతింటుంది. ఇటీవల కేటీఆర్ ఆ ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయం చెప్పాడు. కానీ మోడీ విధానాలపైన మోడీ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎకానమీ పైన ఫోకస్ చేయగలిగితే అపోజిషన్కు లాభం అవుతుంది బీజేపీ ప్రత్యర్థులకు. కానీ మోడీని ఎమోటివ్ ఇష్యూస్ భావోద్వేగపరమైన అంశాలపైన పెట్టుకుంటే భావోద్వేగపరమైన అంశాలలో మోడీకి అవకాశం ఇస్తే అపోజిషన్ క్లీన్ బౌల్ చేయగలడు, లేకపోతే మోడీనే ఎల్బిడబ్ల్యూ అవుతాడు. సో అందువల్ల మోడీ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఏంటి అన్నప్పుడు చాలా క్లియర్గా ప్రజలు పర్ఫార్మెన్స్ విషయంలో మోడీని సపోర్ట్ చేయడం లేదు. మోడీ క్రియేట్ చేసినటువంటి మతపరమైన భావోద్వేగాలు, జాతీయతా పేరిట భావోద్వేగాలు, వీటికి మోడీకి హయ్యెస్ట్ మార్కులు ప్రజలు వేస్తున్నారు.